నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com బ్రెషివర్కు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సానుకూలమైన ఫలితాలు అన్ని రంగాల్లో సాధించగలుగుతారు. అనేక విషయాల్లో శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఏర్పడినప్పటికీ వ్యవహారాలని చాలా జాగ్రత్తగా డీల్ చేసి మంచి ఫలితాలని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి ఆందోళన కొంత ఇబ్బంది పెడుతుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. సహోదర సహోదరి వర్గం మధ్య ప్రేమాభిమానాలు చోటు చేసుకుంటాయి. అందరూ కూడాను ఒక ఐకమత్యత భావంతో నిలబడగలుగుతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. అదే కోణంలో చాలా సందర్భాల్లో మిమ్మల్ని వ్యతిరేకించిన వ్యక్తులు కూడా మీతో కలిసి ప్రయాణం చేయడానికి, మీతో కలిసి నడవటానికి, మీతో కలిసి వ్యాపారం చేయడానికి, మీతో కలిసి వెంచర్స్ చేయడానికి ఇష్టపడతారు. ఏది ఏమైనప్పుడు కూడాను కుల, మత, వర్గ, ప్రాంతీయ భావాలకు అతీతంగా ఎక్కడైతే సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ వారం ఎంతగానో లాభపడతారు. ఫైనాన్స్ బిజినెస్ కానీ చిట్టీల బిజినెస్ కానీ పనికిరాదు, అందువల్ల నష్టపోతారు. గతంలో ఓ ఫైనాన్స్ కంపెనీలో కట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ దివాలా తీయడం వల్ల ఆ డబ్బులు రావని చెప్పని భావిస్తారు. చట్టపరంగా న్యాయపరంగా పోరాడి కొంత నష్టపోయిన ధనాన్ని ఆ కంపెనీ ద్వారా మనం పొందగలుగుతామనేటువంటి ఆశ మీకు కలుగుతుంది. న్యాయం ధర్మం కూడా మీ వైపే ఉన్నట్లుగా సమాచారం న్యాయస్థానాల ద్వారా లభిస్తుంది. కానీ వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికీ మీకు ఒక రూపాయి కూడా చేతికందే పరిస్థితిగా గోచరించట్లేదు. ప్రతి విషయంలో కూడాను అవినీతి విశృంఖలంగా తాండవం కావటం, చేయటం, ఈ వ్యవస్థ కూడా దానికి అతీతంగా ఉండకపోవటం మీ మానసిక వేదన కారణమవుతుంది. ఎక్కడైనా రూపాయి ఉంటేనే చెల్లుబాటు అవుతారు, కానీ లేకపోతే చెల్లుబాటు కారు. ఈ విషయం తెలుసుకొని ప్రజాస్వామ్యంలో మనం సాధించేది ఏంటి, మనం సాధించిన స్వాతంత్ర ఫలితాలు ఏమిటి, ఇవేనా మనం సాధించుకున్న స్వాతంత్ర ఫలితాలు. వస్త్రాలు అమ్ముకునే వాళ్ళు జీవిస్తున్నారు, బిల్డింగులు కట్టే వాళ్ళు జీవిస్తున్నారు, మద్యపానం తయారు చేసేవాళ్ళు జీవిస్తున్నారు, కూల్ డ్రింకులు తయారు చేసేవాళ్ళు జీవిస్తున్నారు, సినిమాల్లో నటించేవాళ్ళు జీవిస్తున్నారు, ఎవరి రంగంలో వాళ్ళు చక్కగా జీవిస్తున్నారు, బంగారు వ్యాపారస్తులు చక్కగా బతుకుతున్నారు, వెండి వ్యాపారం చేసేవాళ్ళకి బాగుంది, అన్ని రకాలుగా అందరికీ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. ఏసీ రూముల్లో కూర్చొని విశాలవంతమైనటువంటి హాల్లో కూర్చొని భోజనాలు చేస్తున్నారు, జీవితాన్ని చక్కగా గడుపుతున్నారు. కానీ అన్నిటికీ ఆధారభూతమైనటువంటి అన్నాన్ని పండిస్తున్నటువంటి రైతుకు మాత్రం కనీసం పచ్చడి మెతుకులు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. పొలం గట్టు మీద సత్తు బొచ్చెలో అన్నం తింటూ వ్యవసాయం చేస్తూ మన కోసం పండిస్తున్నటువంటి
పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి మూల కారకులైన రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండటం ఇది దేశానికి అరిష్టం. ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదే కోణంలో అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయటికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతోటి ఈ లక్ష్మీతామర వత్తులతోటి అరటినార వత్తులతోటి నవగ్రహ వత్తులతోటి నలుపు వత్తులతోటి ఎరుపు పసుపు వత్తులతోటి హనుమాన వత్తులతోటి ఓ నమ శివాయ వత్తులతోటి ఓ నమో నారాయణాయ వత్తులతోటి వివిధ రకాలుగా దీపారాధన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. సర్పదోష నివారణ కొరకు సర్పదోష నివారణ చూర్ణాన్ని సర్వరక్షణ చూర్ణంతో కలిపి స్నానం చేయటం మరింతగా చెప్పదగినటువంటి మరో సూచన. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని లగ్నాన్ని చూస్తున్న కాలం చేత ప్రజాకర్షణ ఏర్పడుతుంది. రాజకీయాల్లోనూ సమాజ సేవా కార్యక్రమాల్లోనూ మీరంటూ ఒక స్థాయిని సాధించుకోగలుగుతారు. అదే కోణంలో ఆర్థికపరమైన అంశాలు, గ్రీన్ కార్డు సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే ఆశ ఉన్నవాళ్ళకి ఆ కోరిక నెరవేరుతుంది. అదే నేపథ్యంలో విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూల ఫలితాలు సాధించడమే కాకుండా పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలలో ఎక్కి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు, మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు, పాత రుణాలు తీర్చివేస్తారు, కొత్త రుణాలు తీసుకొని తద్వారా వ్యాపారం చేయాలని చెప్పని మరొకళ్ళ పేరు మీద వ్యాపారం చేయాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. మీరు నూతనంగా ఆవిష్కరించబోయేటటువంటి వ్యాపారానికి అండదండగా ఉండటానికి ముఖ్యమైన స్థానాల్లో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడాను మీకు ఎంతగానో దోహదపడతారు. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు ఇబ్బందికరంగా మారుతాయి. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది. అయితే వాళ్ళ అలవాట్లు, వాళ్ళు పెడుతున్న ఖర్చులు, వాళ్ళు అడుగుతున్న డబ్బులు, వాళ్ళు స్మార్ట్ ఫోన్స్తో వాళ్ళు ఏం చేస్తున్నారు, చాటింగ్ ఎవరితో చేస్తున్నారు, ఏ రకమైన గేమ్స్ ఆడుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా దురదృష్టవశాత్తు అందరూ కూడాను పరిశీలించవలసినటువంటి పరిస్థితి నేటి సమాజంలో నెలకొంది. కనుక మీరు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఒకే ఒక సామెత చెప్పారు, మొక్కై వంగంది మానయ్య వంగున వంగదు. అందుకని పిల్లలకి చదువుతో పాటు క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమని, మీరు నూరు పోయగలిగితే ఆ దారిలో వాళ్ళు నడుచుకుంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మాట్లాడితే విపరీతమైన కోపంతో విరుచుకుపడేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి, వాళ్ళ ఆగ్రహాన్ని చూసి మీరు జంకుతారు. అరే చిన్నప్పుడు అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదే అనే సామెత మీకు గుర్తుకొస్తుంది. వాళ్ళు ఎక్కడైతే కోపంగా మాట్లాడతారో అని చెప్పని మీరు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొంతమంది విషయంలో. అందుకని ఈ పిల్లల్లో ఈ కోపం ఎందుకని పెరిగిపోతుంది అనే విషయం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానసిక శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేయాల్సిన అవసరం ఏర్పడింది. జ్యోతిషాస్త్రపరంగా దానికి తగినటువంటి సమాధానం ఏంటో మాకు తెలుసు మా విద్య ప్రకారం. కానీ సైక్రాటిస్టులు కూడా చెప్తే దానికి
ఓ పరిష్కార మార్గం అనేది కనుగొంటానికి అవకాశంగా ఉంటుంది. మేమేదైనా ఈ పిల్లలు కోపంగా ఉండడానికి, ప్రవర్తన బాగాలేకపోవడానికి, డ్రగ్స్ అడిక్ట్ అయితే దానికి ఏం చేయాలి, అదేవిధంగా మద్యపానానికి అలవాటైతే ఏం చేయాలి, ఆడపిల్లలు వెంటబడుతుంటే ఏం చేయాలి, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు హిందూ ధర్మశాస్త్ర పరిమితులను అనుసరించి, జ్యోతిషాస్త్ర పరిధులను అనుసరించి ఏ విధంగా దాని నుంచి తప్పుకోవాలో, వేదపరంగా చెప్పబడ్డ విషయాల వల్ల మేము కొంతవరకు వాళ్ళకి సహాయపడగలుగుతాం, వాళ్ళకున్న దోషాలు పోగొట్టగలుగుతాం. అది కూడా భగవంతుడి దయ వల్ల, యజ్ఞయాగాది క్రతువు చేయటం వల్ల. కానీ అదే సైక్రాటిస్టులు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకొని ఏదైనా ఈ ఆవేశం తగ్గడానికి పిల్లల్లో ఏదైనా ఒక మెడిసిన్ కనుక్కుంటే సర్వజన ఆమోదయకరంగా ఉంటుంది. ఎందుకంటే మేము చెప్పే పూజలు పురస్కారాలు ఇతర మతాల వాళ్ళు ఆచరించరు, ఆచరించక మాత్రాన వాళ్ళు మన బిడ్డలు కాకుండా పోరు. మంది సెక్యులర్ స్టేట్, భిన్నత్వంలో మంది ఏకత్వం. కనుక ఇలాంటి విషయాలు సంఖ్యలో పోస్తే కానీ తీర్థం కావని భావనతోటే ఈ బాధ్యతని నైతిక బాధ్యతగా స్వీకరించమని సైక్రాటిస్టులకి నేను మనవి చేస్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి చక్కగా అభిషేకం చేయండి. సిద్ధగంధంతో అభిషేకం చేయండి. సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయండి. సుమంగళి పసుపులో ఈ తెల్ల ఈశ్వరి వేరు కలుస్తుంది, దేవతావృక్షం, అందుకని దానికి అంత పవిత్రత ఏర్పడింది. దైవ కార్యక్రమాల్లోనూ ఇంట్లో ఉపయోగించుకోవడానికి సుమంగళి పసుపు చాలా ప్రసిద్ధమైనటువంటిది. అదే కోణంలో మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఆరావళి కుంకుమ, పరిమళ గంధం, లక్ష్మీ చందనం ఎంతో ప్రీతికరమైనవి. వీటితోటి పూజా కార్యక్రమాలు చేయటం వల్ల ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది, అమ్మవారి అనుగ్రహం ఏర్పడుతుంది, కుటుంబపరమైన విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోకపోయినా దాని యొక్క భారం భావం ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గుతుంది. పూర్వజన్మ కర్మ విశేషాన్ని భగవంతుడు పూర్తిగా తుడిచివేయలేకపోయినా కొంత ఉపశమనాన్ని, సమస్యకు ఒక దారిని చూపిస్తాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మన వాళ్ళు చెప్పిన ప్రతి విషయం కూడాను ఆధ్యాత్మిక సంబంధమైనదే కాకుండా ఆరోగ్య సంబంధమైనది, సామాజిక స్పృహ కలిగించేటటువంటి అంశాలే మన వాళ్ళు చెప్పారు. మన పండుగలు కూడా అన్నీ కూడాను ఆరోగ్యానికి సంబంధించి అభివృద్ధి చేసేవి, అదేవిధంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పేవి, అదేవిధంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచేవి, ఇలా రకరకాలైనటువంటి మన పండుగలు ఒక్కొక్క పండుగ ఒక్కొక్క సందేశాన్ని ఇస్తుంది. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంది, ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఎంతో కష్టపడి, ఎన్నో సంవత్సరాలు కష్టపడి మీకున్న శక్తి సామర్థ్యాల్ని పెంచుకొని, మీ శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించి చక్కటి పేరు ప్రఖ్యాతులు ప్రజల్లో పొందగలుగుతారు, మీ శత్రువర్గాన్ని వెనక్కి నెట్టగలుగుతారు. అయితే ప్రతి విషయంలో కూడా మీకు సంతోషం ఉన్న
అడ్డుపడే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం పిల్లల మీద ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అదే కోణంలో ప్రతి విషయంలో కూడా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కాకుండా వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, పోటీ పరిస్థితి సంబంధించిన విషయాలు, ఇతరత్ర కంప్యూటర్ విద్యకు సంబంధించిన విషయాలు, వీటన్నింటిలో కూడా సంతానపరమైన విషయాల్లో సంతానం ఇలాంటి విషయాల్లో రాణించగలుగుతారు, మంచి ఖ్యాతిని సంపాదించగలుగుతారు. ఈ నేపథ్యంలోనే ఆడపిల్లకి పెళ్లి కాలేదని, మగపిల్లవాడికి ఉద్యోగం రాలేదని కొంత వేదన అనేది కొంతమంది విషయంలో ఏర్పడుతుంది. దేనికైనా సమయం రావాలి, దానికి మనం ఎదురు చూడాలి, భగవంతుని మనం ప్రార్థించాలి. తప్పకుండా అప్పుడు మనకి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు కూడాను విద్యార్థులు సరస్వతి తిలకాన్ని ధరించడం, అదేవిధంగా జ్ఞానచూర్ణాన్ని సేవించడం, ఎగ్గిన భస్మంతోటి విభూతితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం, రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. పంచామృతాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పరిమళ గంధంతో స్వామివారిని పూజిస్తే మన జీవితం కూడా పరిమళ గంధాలలాగా ఉంటుంది. ఆ రకమైన భావంతో మన పూజా కార్యక్రమాల్లో జువ్వాది కానివ్వండి, ఈ మధురం కానివ్వండి, అతిమధురం కానివ్వండి, సుగంధ ద్రవ్యాలు కానివ్వండి, వీటన్నిటితో మనం దేవుణ్ణి ఎందుకు పూజ చేస్తున్నాం, ఎందుకోసం అంటే ఇవి ఎలా ఉన్నాయో ఆ రకమైనటువంటి మంచి ఫలితాలే, సుగంధ భూయిష్టమైనటువంటి ఫలితాలే మాకు సంప్రాప్తించాలి అనేటువంటి ఉద్దేశంతోటి భగవంతుని పూజిస్తున్నాం. సుగంధ సిద్ధ గంధాక్షతతోటి అర్జునుడు కొన్ని సంవత్సరాల పాటు పాశుపతాన్ని పూజించాడు. కర్ణుడు నాగాస్త్రాన్ని సిద్ధగంధాక్షతలతోటి, సుగంధ సిద్ధగంధాక్షతలతోటి 14 సంవత్సరాలు పూజించాడు ఆ నాగాస్త్రాన్ని. అయితే ఇవన్నీ పెద్దవాళ్ళు మనకు ఎందుకు చెప్పారంటే, ఈ రకమైన పనులు మీరు కూడా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. అందరూ ధనవంతులు ఉండరు, చిన్న చిన్న స్థానాల్లో ఉండి పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు అందుబాటులో ఉన్నవి వాళ్ళు అనుసరించవచ్చు. ఉదాహరణకి అఘోర పాశుపతి హోమం చేయాల్సిన పరిస్థితి ఉంది జాతక ప్రకారం, అది చేయించుకునేటువంటి శక్తి ఉండదు. అలాంటప్పుడు దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించండి, కాలభైరవ అష్టకాన్ని పఠించండి, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఆ హోమం చేసిన ఫలితమే మీకు అందుతుంది, మీకు చెందుతుంది. అంతేగాని మీరు చేయబోతే మీరంతా గందరగోళం అయిపోతారు, అదైపోతారు, ఇదైపోతారు అనేటువంటి మాటలు శాస్త్రకారుడు చెప్పకూడదు. శాస్త్ర ధర్మాన్ని అతిక్రమించి మాట్లాడకూడదు. ప్రజలు ఏదైతే చేయగలుగుతారో, వాళ్ళకి ఏదైతే అందుబాటులో ఉంటుందో దాన్నే సూచించాలి. ఈ రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయటికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం అన్ని మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి, గ్రీన్ కార్డ్ లభిస్తుంది, ఉద్యోగపరమైన విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తీరిపోతాయి, మానసిక సంతోషం కలుగుతుంది,
వివాహ శుభ కార్యాల్లో మీరు అనుకున్న మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా ముడిపడతాయి. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో ఉన్న దిగులు కూడా తీరిపోతుంది, వాళ్ళకు కూడా మంచి సంబంధాలు కుదురుతాయి. నిరుద్యోగులైన విద్యావంతులకి ఈ వారం మీరు చదువుకున్న చదువుకి అనుకూలమైనటువంటి ఉద్యోగం లభిస్తుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుడే మనకి స్థితి ఇచ్చాడు అనేటువంటి భావంతో మీరు నడుచుకునే తీరు, దాన ధర్మాలు, పూజలు, పురస్కారాలు ఇవన్నీ కూడా మీకు సమయం వచ్చినప్పుడు మీకు అండగా నిలుస్తాయి. సహోదర సహోదరి వర్గానికి సహాయ సహకారాలు అందజేస్తారు. అదే కోణంలో మీకు రావాల్సినటువంటి స్థిరచిరాస్తుల విషయంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. వారసత్వంగా రావాల్సిన ఆస్తుల్ని కాపాడుకోవటమే కాకుండా నూతనమైనటువంటి ఆస్తుల్ని కూడా అభివృద్ధి చేసుకుంటారు. మీరు కొనుగోలు చేసినటువంటి ఆస్తుల విలువ పెరుగుతుంది. అయితే అమ్ముదామంటే కొనేవాడు కరువయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. సరే, ఏది ఏమైనా ఎప్పటికైనా అది గొప్ప ఎసెట్టే, దాని గురించి మీరే ఆలోచించాల్సిన అవసరం లేదు. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాంకేతిక విద్యా వృత్తిలో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ వృత్తిలో ఉన్నవారికి, జ్యుడిషియల్ ఆఫీసర్స్ వృత్తిలో ఉన్నవారికి, ఉద్యోగాలు చేస్తున్న వారికి కాలం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ శారీరకంగా మానసికంగా ఒత్తిడి అధికమవుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ మీ యొక్క సామర్థ్యాన్ని మీరు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇతరుల యొక్క నిందారోపణలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అవి శృతిమించిన తర్వాత దాన్ని ఖండించి వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియజేస్తారు. ఎవరు ఏమిటి అనే విషయాన్ని అందరూ తెలుసుకోగలుగుతారు. ఏమీ ఆందోళనపడాల్సిన పని లేదు. ఈ విషయంలో మీరు విశేషమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండటం, ఆత్మబలాన్ని కలిగి ఉండటం మీ యొక్క మానసికమైనటువంటి సంతోషానికి, మీ విజయానికి కారణమవుతుంది. సంతాన సంబంధం విషయాల్లో చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం చదువుకోలేనటువంటి చదువులు వాళ్ళు చదువుకుంటామంటే మనం ఎందుకు అడ్డుపడాలి? సంపాదించింది వాళ్ళ కోసమే కదా. డబ్బులు ఉంటే చక్కగా చదివిద్దాం, లేకపోతే ఏదైనా అమ్మైనా చదివిద్దాం. ఇల్లు పొలమో స్థలం అమ్ముకుంటే ఇవాళ కాకపోతే రేపైనా కొనుక్కోవచ్చు. ఈరోజు చదువుకునే అవకాశాన్ని వదిలేస్తే జీవితంలో మళ్ళీ రాదు. బిడ్డలకు ఆ రకమైన అన్యాయం చేయకూడదు అనేటువంటి ధోరణిలో మీరు నడుచుకుంటారు. వాళ్ళని సక్రమమైన దారిలో నడిపిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో అన్ని విధాలుగా అండగా ఉంటారు. ఆర్థికపరమైన లోటు, తత్సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడతారు. వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయో, వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయో, క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడుపుతున్నారా గడపట్లేదా, చదువు మీద ఏ మేరకు శ్రద్ధ చూపిస్తున్నారు అనే విషయాల్లో మీరు ఎంత బిజీగా ఉన్నా కొంత సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దురదృష్టవశాత్తు మీ మాట ఇంట్లో వాళ్ళకి నచ్చదు. బయట వాళ్ళందరికీ కూడాను మీరు మంచి మేధావులుగాను, మంచి సలహాలు చెప్పే వ్యక్తిగాను, మీ వల్ల బాగుపడ్డామని చెప్పి చాలామంది చెప్పుకోవటం, ప్రతి విషయంలో మీ మీద ఆధారపడేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ మీ మాట ఇంట్లో వాళ్ళకి మాత్రం నచ్చదు. ఇంటి విషయాలన్నీ కూడా తొంగలో దొక్కారని, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని, ఏమీ లేకపోయినా ఉన్నామని కల్పించుకొని అత్తగారిని మామగారిని తిట్టిపోయటం, పిల్లల్ని ఈసలించుకోవటం, ఏం బిక్కదిందామని పుట్టారా మీరు ఈయన కడుపున అని అర్థం పర్థం లేకుండా ఒక హిస్టీరిక్ పేషెంట్ లాగా భార్య ప్రవర్తించడం, మీద పడి రక్కటం, కొరకటం, పెద్ద పెద్దగా అరవటం, పనివాళ్ళ ముందు, డ్రైవర్ల ముందు నోటుకొచ్చిన మాటలు మాట్లాడటం మీ మానసిక వేదనకు కారణమవుతుంది. ఈ సమస్యకు ఏదో రకమైన పరిష్కారం కనుగొనాలి. నిత్యం నేను ఈ నరకం భరించలేను అని మీరు ఒక నిర్ణయానికి రావటం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన విషయాల గురించి పెద్దవాళ్ళతో కలిసి నిర్ణయం తీసుకుందామని చెప్పని భావిస్తారు.
ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరికీ కాదు. మిగిలిన వాళ్ళకి అన్ని విషయాల్లో అన్ని రంగాల పరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, భార్యాభర్తల సంబంధాల మధ్య పరంగా అన్ని విధంగా అనుకూలంగానే ఉన్నాయి. ఇందాక చెప్పింది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వ్యాపార సంబంధమైన వ్యవహారాలు, వీటిల్లో మీరు ఆశించినటువంటి ఫలితాలు అంత గొప్పగా కనిపించవు. పోటీ ఎక్కువగా ఉంటుంది. పోటీని ఎదుర్కోవడానికి తగినటువంటి ప్రచారం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. పబ్లిసిటీ కాస్ట్ కూడా ఎక్కువ కావటం వల్ల మీ యొక్క వ్యాపారం కొంత ఇబ్బంది పడే పరిస్థితిగా గోచరిస్తుంది. క్వాలిటీ బాగా మెయింటైన్ చేద్దాం, తద్వారా ప్రజలను ఆకర్షిద్దామనేటువంటి ఆలోచనలు మీరు చేసేటటువంటి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల కొన్ని మంచి ఫలితాలు వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో వాళ్ళ పురోగతి గురించి కొంత ఆందోళన ఈ వారం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయటికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సింహరాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో మీరు వెనకబడతారు. ఈ అసమర్థులైనటువంటి భాగస్వాముల వల్ల, సహోదర వర్గం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదే కోణంలో ఆర్థికపరమైన విషయాలను అభివృద్ధి చేసుకోవడానికి మీరు చేసే కార్యక్రమాలు ఫలవంతం అవుతాయి. నూతన అగ్రిమెంట్లు చేసుకోగలుగుతారు. రహస్యమైనటువంటి ప్రయాణాలు, రహస్యమైనటువంటి చర్చలు తప్పకుండా ఫలిస్తాయి. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు, విదేశాల చదువుకుంటా చేసే ప్రయత్నాలు, ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. సంతాన సంబంధమైన విషయాల్లో మాత్రం చాలా ఏమరపాటుగా ఉండాలి. వాళ్ళ అలవాట్ల గురించి, జాగ్రత్తల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఈ విషయంలో కొంత సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి ఉందని చెప్పని మీకు మీరుగా భావిస్తారు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది మీ యొక్క కుటుంబ అభివృద్ధికి ఉపయోగపడే అంశమే కానీ నష్టపరిచే అంశం కాదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి, మంచి జరుగుతుంది. ఈ కన్యారాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అయినప్పటికీ కూడాను పోటీల్లో తట్టుకోవటం, కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ముందుకు వెళ్ళటం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండవు. ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేద్దా ఉన్నా కొత్త విషయాలు తెచ్చుకోవడానికి ఇది సరి అయినటువంటి వయసు కాదు. ఈ సమయంలో మనం చదువుకున్నా పెద్దగా ఉపయోగం లేదు. వేరే రకమైన తెలిసినట్లు ఉపయోగించి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పి ఏదో విధంగా భ్రమింపజేసి మీ వైపు జనాన్ని ఆకర్షించుకొని ఏదో విధంగా జీవనం కొనసాగిద్దామనే ఆలోచనలో మీరుంటారు. కుటుంబ సంబంధమైన వ్యవహారాలు కూడా బాగుండవు. బాధ్యతలని మీరే మోయాల్సి వస్తుంది. ఎవరు కూడా పట్టించుకోరు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్య చెప్పిన మాట వింటే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఆమె చెప్పిన మాట వినకపోతే ఇంట్లో ప్రశాంతత ఉండదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తయారతో దీపారాధన, నాగసింధూరం ధరించడం చెప్పదగినటువంటి సూచన. ఈ తులారాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. నూతనమైన వ్యాపారాలు, నూతనమైన ఉద్యోగ విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. అదే పద్ధతిలో ఘనంగా వివాహం చేయాలని చెప్పని మీరు నిశ్చయించుకుంటారు, నిర్ణయించుకుంటారు. మీతో కూడి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. ఉమ్మడి వ్యాపారాలు, వ్యక్తిగతంగా చేసే వ్యాపారాలు ఇవన్నీ లాభిస్తాయి. ఎప్పుడో ఫైనాన్స్ కంపెనీలో పెట్టి దెబ్బతిన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వస్తాయని చెప్పని మీరు భావిస్తారు. కానీ అందులో నయా పైసా కూడా మీ చేతికి రాని పరిస్థితి గోచరిస్తోంది. మరి మీరు కట్టిన డబ్బులు ఏమైనాయో ఒక సందేహం కలుగుతుంది. కంపెనీ చూడకపోతే ఏమైనా మేము డబ్బులు ఇస్తామని వాళ్ళు అంటున్నారు. కోర్టు పరంగానే ఉన్నా మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి, కానీ డబ్బులు మాత్రం రావు. ఎక్కడుంది వైష్ణవ మాయా అని చెప్పని మీరు ఆలోచన చేస్తారు. ఎంత ఆలోచన చేస్తా కానీ పోయినటువంటి సొమ్ము తిరిగి రాదని గ్రహించి కొత్త ప్రయత్నాలు చేయాలని చెప్పని నిర్ణయాలు తీసుకుంటారు. అదే కోణంలో పెళ్లిగాన మగపిల్లల విషయంలో సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. పునర్వాస సంబంధమైన విషయ వ్యవహారాల్లో సానుకూలమైన మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆ సంబంధాలు కుదురుతాయి. అదేవిధంగా పాత రుణాలు కొన్ని తీర్చివేస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు, ఏమీ సందేహం లేదు. ప్రతి విషయంలో కూడాను కొంత గతంలో వెళ్ళినంత స్పీడ్గా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా జాగ్రత్తగా కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిపుణుల సలహాలు తీసుకొని చేయాలని చెప్పని మీరు భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం చాలా శ్రేష్టకరమైనటువంటి పని. అదేవిధంగా నాగసింధూరాన్ని ధరించడం వల్ల ముఖంలో ఉన్నటువంటి ఆకర్షణ పోకుండా ఉంటుంది. మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది, అది మీ దాకా రాదు. ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తుంది. 8 శనివారాలు సరిగి తైలాభిషేకం చేయాలి, అఘోర బాస్మత హోమం చేయించాలి. మహాపుణ్యక్షేత్రంలో ఎక్కడ పడితే అక్కడ చేయటానికి వీల్లేదు.
ఈ ఏది నర్సరీ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ కలిసి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో దండగమాన ఖర్చులు మరింత ఎక్కువగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాలు, వృత్తి ఉద్యోగాల సంబంధ విషయాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. గ్రీన్ కార్డు గురించి కొన్ని టెక్నికల్ అబ్జెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లేక శారీరకంగా మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో ప్రతి సంబంధం కూడాను దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఇది మీ మానసిక వేదన కారణం అవుతుంది. పెళ్లి కానటువంటి ఆడపిల్లల విషయంలోనూ దిగులుంటుంది. ఉద్యోగం రానటువంటి మగపిల్లల విషయంలోనూ దిగులుంటుంది. వాళ్ళ ప్రవర్తన మీద మీకు దిగులుంటుంది. సక్రమైనటువంటి క్రమశిక్షణ మార్గంలో పిల్లలు నడవకపోవటం వల్ల మీకు మానసికమైన ఆవేదన కలుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రజాపక్ష ప్రత్యామ్నాయ కార్యక్రమాలు చేసుకోవాలి. ఈ ధనుసు రాశి వారికి ప్రబలమైన ఏలినార్చి నడుస్తుంది. 8 శనివారాల సరికి తైలాభిషేకం చేయాలి. అఘోర పాశుపత హోమాన్ని మహాపుణ్యక్షేత్రంలో చేయాలి. అందువల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టముని కాతలతో దీపారాధన చేయండి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా, వైద్య విద్యాపరంగా, సాంకేతిక విద్యాపరంగా, సాధారణ విద్యాపరంగా లెక్చరర్స్కి, టీచర్లకి, అంతకంటే ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రొఫెసర్లకి అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడాను సానుకూలమైన కొన్ని మంచి పనులు, కొన్ని పురోగతులు వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. నూతనమైనటువంటి కంపెనీల్లో మంచి ఉద్యోగం లభిస్తుంది. బానిసత్వం చేయాల్సిన అవసరం లేదని భావించి వేరే రకమైన కంపెనీలో మీకు వచ్చేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు వారాంతంలో ముడిపడతాయి. అందరూ కలిసి ఒక ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. ఈ మకర రాశి వారికి కూడాను ఏలినాడు సరి నడుస్తుంది కనుక 8 శనివారాల సరికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయాలి. ఈ అఘోర పాశుపత హోమం మాత్రం మహాపుణ్యక్షేత్రంలోనే చేయాలి. ఈ మకర రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది.
సంతాన సంబంధం విషయాల్లో పురోగతి బాగుంటుంది, విద్యా సంబంధం విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, వ్యాపారపరమైన విషయాలు, రహస్య మంతనాలు, రహస్య చర్చలు, కోర్టు తీర్పులు అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. అదే కోణంలో సంతాన సంబంధం విషయాల్లో అభివృద్ధి కూడా బాగానే ఉంటుంది. అభివృద్ధితో పాటు సంతానం విషయంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. వాటి విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి గ్రహిస్తారు. వివాహ శుభకార్యాలు మీరు అనుకున్న మేరకు చక్కగా ముడిపడతాయి, ఘనంగా వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వ్యాపార ప్రదేశంలోనూ అదేవిధంగా కార్యాలయంలోనూ మీ స్థాయి మీ స్థానాన్ని మంచిగా పెంచుకోగలుగుతారు. క్రీడా సాహిత్య రంగాల్లో ఉన్నవాడికి, సంగీత రంగంలో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి, అడ్వకేట్ వృత్తిలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి, అవార్డులు రివార్డులు లభిస్తాయి, అందులో ఏమీ సందేహం లేదు. పోలీస్ అధికారులు కూడాను ఈ వారం మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీకున్న నిబద్ధతని మీరు కాపాడుకోగలుగుతారు, వృత్తి చేసుకోగలుగుతారు. ఎటొచ్చి కూడాను భార్యాభర్తల మధ్య ఇద్దరికీ కూడాను ఒకటే సమస్య ఏర్పడుతుంది, టూ వీలర్ కొనిపెట్టమని పిల్లలు అడగటం, స్మార్ట్ ఫోన్ కొనిపెట్టమని అడగటం, తద్వారా వాళ్ళ జీవితాలు ఏమవుతాయని చెప్పని మీరు బాధపడటం, వాళ్ళ ఉన్న విపరీతమైన ఆవేశంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, వస్తువులు బాగుగొట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇటు పిల్లలకు సమాధానం చెప్పుకోలేక అటు కొనిపెట్టే శక్తి ఉన్నా కానీ కొనలేక ఏం చేయాలనేటువంటి ఒక ఇబ్బందికరమైన వాతావరణంలో మీరు పడతారు. మారుతున్న కాలం, జరుగుతున్న సామాజిక పరిస్థితులు ఇవి ఏవైతే ఉన్నాయో వీటి ప్రభావం పిల్లల మీద పూర్తిగా ఉందని చెప్పని గ్రహిస్తారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళకి దారిలోకి తీసుకురావాలని చెప్పని నిర్ణయాలు తీసుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాలు సాధిస్తారు. నిరుద్యోగులైన విద్యావంతులకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అదే కోణంలో పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి. స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి. కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. సన్నిహితుల్ని, మిత్రుల్ని అందరినీ కలుసుకున్నామనేటువంటి ఒక సంతోషం, ఆ పాత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తుకొస్తాయి, మానసిక సంతోషం కలుగుతుంది. నూతనమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు జరిపి మనకున్న రాజకీయ పలుకుబడి ద్వారా ఏదో విధంగా వాటిని విజయవంతమైన పదంలో నడిపించాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. రాజకీయపరమైనటువంటి మీ వ్యూహాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఫలించవు. అవి మీరు ఊహించినటువంటి, మీరు ఊహించిన వ్యక్తి కాకుండా మీరు ఊహించినటువంటి వ్యక్తి రాజకీయంగా ఎదగటం అనేది జరుగుతుంది. ఇది మీ మానసిక వేదనకు కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములు కాచారంతో దీపారాధన, నాగసింధురాన్ని ధరించడం, విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకం, జ్ఞానచూర్ణాన్ని సేవించడం చెప్పదగినటువంటి మరొక సూచన. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు చేపట్టిన కార్యక్రమాల్లో పోటీ ఎదురైనప్పుడు కూడా మీ ఆధిక్యతని నిరూపించుకోగలుగుతారు. మీరు నమ్ముకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీకు ఎలాంటి ప్రయోజనం కలగదు. వాళ్ళ కోసం ఖర్చు పెట్టే డబ్బంతా కూడా వృధా అని చెప్పని గ్రహిస్తారు. సమయము వృధా అయింది, కాలము వృధా అయింది, డబ్బులు వృధా అయినాయి. వీళ్ళకి మనం ఏనాడు పూర్వజన్మలో బాకీరా నాయన, ఈ విధంగా మనం తీసుకోవాల్సి వచ్చింది అని పరిపరిమితాలుగా బాధపడతారు. సహోదర సహోదరి వర్గం మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలన్నింటి కూడా పక్కన పెట్టి అందరినీ ఒకే తాటిపైన నడిపించగలుగుతారు. పెద్దల మాటకు విలువిస్తారు, వాళ్ళ మాట గౌరవించి అనుకూలమైన పనులు కొన్ని చేస్తారు, వాళ్ళ మనస్సంతోషం కలిగే విధంగా చేస్తారు. మీ నైతిక ధర్మాన్ని మీరు మరొరు. ధర్మమే ఎప్పటికైనా రక్షిస్తుంది
అనేటువంటి దృక్పథంలో మీరు నడుచుకుంటారు, మానసికమైన సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఉన్నంతలో మనం జాగ్రత్తగా బతకాలి, జీవించాలి. లేని వాటి కోసం పెద్దగా ఆశలు పెట్టుకోకూడదు. పిల్లల్ని చదివించుకొని వాళ్ళకు దారిలో పెట్టుకుంటే చాలు అనేటువంటి ఏకైక ఆశయంతో మీరు జీవించడం అనేది మీ ఉత్సాహానికి కారణం అనేది కలుగుతుంది. కుటుంబంలో అనైక్యత ఏర్పడితే మనం ఏమీ సాధించలేమనే విషయాన్ని భార్యాభర్తలిద్దరూ గ్రహిస్తారు, దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. పిల్లల ముందు వ్యక్తిగతమైన మాటలు కానీ ఇతరత్ర అంశాలు కానీ ఏమి మాట్లాడుకోరు, కొట్లాడుకోరు, మౌనంగా ఉంటారు. ఆ రకమైన వాతావరణం వల్ల ఏ రకమైనటువంటి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద పడకుండా ఉంటుంది, మానసిక సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ మీనరాశి వారు అష్టమునిగా తేలతో దీపారాధన చేయటం, నాగచంద్రాన్ని ధరించడం, విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకం, జ్ఞానచూర్ణం సేవించడం చెప్పదగినటువంటి సూచన. ఈ మీనరాశి వారికి, కుంభరాశి వారికి చాలాసార్లు గతంలో చెప్పాను, పంచాంగంలో రాశాను, ఉగాది రోజుని చెప్పాను. 6 సంవత్సరాల పాటు రాజయోగం ఉంది. శని సంచరిస్తున్నటువంటి కారణం చేత, శని అనుకూలంగా ఉన్న కారణం చేత మీకు ఈ రాజయోగం పడుతుంది. దీనికోసం అని చెప్పిన మీరు అఘోర పాశుపత హోమం చేయించాలి. శని యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని మీరు పొందగలుగుతారు. మంచి అవకాశాలని చేదాచుకోకుండా మీరు ఉపయోగించుకోగలుగుతారు. మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. ఈ మహాపుణ్యక్షేత్రంలో ఈ అఘోర పాశుపత హోమాన్ని కుంభరాశి వారు, మీనరాశి వారు చేయించాలి.